ఈ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పాలకొల్లులో సోషల్ మీడియా హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో కరోనా వైరస్ ప్రభావంతో పసుపులు రోడ్డుపై దీన పరిస్థితిలో ఉన్న వాటికి పాలకొల్లు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కొవ్వూరు శ్రీనివాస్ పసుపుల దానా పెట్టడం జరిగింది. శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సమయంలో ఈ ఏర్పాటు చేసిన సొసైటీ వారికి అభినందనలు తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంహెచ్ఎస్ అధ్యక్షులు జర్నలిస్ట్ రవి, జిమ్ వాసు, డాక్టర్ ఆమోసు తదితరులు పాల్గొన్నారు. అండి కొద్దిగా అనుకున్నాను, మీరు ఆమోస్ గారు కొద్దిగా అనుకున్నా, అలా స్టైరీ అలా ఉన్నాను మొత్తం అందరూ లేనుగా అండి. అది ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గంలో సోషల్ మీడియా హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు చాలా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సోషల్ మీడియా సంబంధించిన అధ్యక్షులు రవి గారికి, అలాగే వారితో పాటు వారి గ్రూప్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం గత 15 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం ఈ కరోనా వైరస్ వల్ల ప్రజలందరూ ఏ విధంగా బాధపడుతున్నారన్నది మనందరం గమనిస్తున్నాం. దాంతోపాటు ఏదైతే మన పాలకొల్లు నియోజకవర్గంలో మన టౌన్కి సంబంధించి ఈ పశువులన్నీ కూడా ప్రజలందరూ కూడా బయటికి రాకపోవడం వల్ల పశువులన్నీ కూడా ఆహారం అందక అవన్నీ కూడా ఏ ఇబ్బందులు పడుతున్నాయి అన్నది కూడా మరి గమనించి ఈరోజు సోషల్ మీడియా వారు వారికి కూడా వాటికి కూడా మనం ఆహారం అందించాలన్న ఆలోచనతో మరి ఈరోజు దానా కానివ్వండి, గడ్డి కానివ్వండి తెచ్చి ఈరోజు మరి మా చేత ఇనాగ్రేషన్ చేయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు మరి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదని చెప్పేసి మనం అందరం అనుకోవడం జరిగింది. కానీ ఈ మత ప్రచారం గెలిన మరి వారి ద్వారా ఈరోజు నిన్ననే మనకు బయటకు రావడం జరిగింది. దాదాపు 14 కేసులు పాజిటివ్ కేసులు రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లాలోనే మొదటి స్థానానికి ఈరోజు పాజిటివ్ల పరంగా వచ్చిందంటే ప్రజలందరూ కూడా గమనించాలి. దయచేసి